నామినేషన్ బీజేపీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాసగౌడ్ శుక్రవారం అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నేడు ఉదయం నల్గొండ పట్టణంలోని ఓల్డ్ సిటీలో గల హనుమాన్ ఆలయంలో పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ కర్ణాటక స్టేట్ ఎమ్మెల్యే హుమ్నాబాద్ ఎమ్మెల్యే సిద్ధు పాటిల్తో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా పోరాటాల ఖిల్లా అని ఉద్యమాలకి పేరుగాంచిన చైతన్యవంతమైన జిల్లా అని అన్నారు. ప్రజలందరూ ఆలోచన చేసి బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు పాలే అయ్యిందని పేర్కొన్నారు. కుటుంబ పాలనని అంతమొందించి దోపిడీని అరికట్టి అవినీతి పాలనకి చరమగీతం పాడి గఢీల కోటని బద్దలు చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని అన్నారు. నల్గొండ నియోజకవర్గంలో భోజన బిడ్డగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ తరఫున బరిలో ఉన్నారని ప్రజలందరూ ఆలోచించి బహుజన రాజ్య స్థాపన కోసం బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. బీజేపీ నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో ప్రజలంతా బీజేపీని ఆదరిస్తున్నారని గడప గడపకు వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. 20 ఏళ్లుగా నల్గొండని పాలించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వారు నల్గొండలో దోచుకునేందుకే బరిలో ఉంటున్నారని అన్నారు. కోమటిరెడ్డి కంచెర్ల భూపాల్ రెడ్డి స్థానికులు కాదని ఇతర నియోజకవర్గాల నుండి వచ్చి నల్గొండ సంపదని దోచుకునే కుట్రలో ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే తెలంగాణతో పాటు నల్గొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీల అభివృద్ది, రోడ్ల విస్తరణ, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఇతర అభివృద్ది పనులన్నీ జరుగుతున్నాయని దాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. స్థానికుడిగా బహుజన బిడ్డగా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి కమలం పువ్వుకి ఓటు వేసి బహుజన వాదాన్ని అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నూగల నరసింహారెడ్డి, వీరేళ్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, నాగం వర్షిత్ రెడ్డి, కన్వంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, కోటిపాక సాంబయ్య, కంకణాల నాగిరెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, బుజ్జ నాగరాజు, పెరిక మునికుమార్, దాసరి సాయి, ఆవుల మధు, ఏరుకొండ హరి, చెర్లపల్లి మధు, రావెళ్ల కాశమ్మ, నేవస నీరజ, కనగల్, తిప్పట్టి, నల్గొండ మండల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. జిల్లాలోనే నూతన చరిత్ర సృష్టించబోతున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఎంపిక, గీతా కార్మిక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, ఇవాళ దాదాపు 100 అడుగుల తాటి చెట్టుపై ఎక్కి కళ్ళు గీసేటువంటి గీతా కార్మిక, కానీ అధికారానికి ఆమడ దూరంలో పెట్టడం జరిగింది. సామాజిక న్యాయము సర్దార్ సర్భాయ్ పాపన్న వారి స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు గోల్కొండ కోట మీద మొదటి బహుజన రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా పేరు గాంచితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గీతా కార్మికుడు బరిలో దిగడం వల్ల మరొకసారి నల్గొండ కోటలో బహుజన రాజ్యానికి నాంది పలకబోయేటువంటి చరిత్ర ఇది. నల్గొండలో జరిగేటువంటి ఎన్నిక నల్గొండ పట్టణ ప్రజల జీవితాలతో ముడిపడిన ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నిక. ఎందుకంటే ఏ రజాకారులకు వ్యతిరేకంగా, నిజాం పాలకు వ్యతిరేకంగా సర్దార్ సర్భాయ్ పాపన్న ఏదైతే పోరాటం చేశాడో అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క మరి వర్గానికి వారసునిగా శ్రీనివాస్ గౌడ్ బరిలో దిగడం అంటే, మరి ఈరోజు అటువంటి నిజాంను కీర్తించేటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పాలనకు మరొక సర్వాయి పాపన్నగా మారాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇవాళ కత్తులు కటారాలు లేదా ఆయుధాలు మరి చేపట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు తమకున్న ఓటు ఆయుధం ద్వారా ప్రజాశ్రామికంగా ఈ యొక్క మరి నిజాంను కీర్తించే పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అన్ని వర్గాల ప్రజల్లో
ఆ వ్యతిరేకత అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఒక బీసీ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ కడుపుమంట. ఎందుకు వారికి కడుపు నొప్పో హేళన చేస్తున్నాడు మొత్తం యావత్తు బీసీ సమాజాన్ని. 2% ఓట్లు రావు మీకు అని ఎగతాళి చేస్తున్నారు. మీరు నిజంగా అసలు రాజకీయం తెలిసి మాట్లాడుతున్నారు, రాజకీయ స్పృహ ఉండి మాట్లాడుతున్నారా, సామాజిక స్పృహ ఉందా? తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 20% ఓట్లు సంపాదించుకొని మన ఎన్నికల్లో 4 MPలు గెలిచినటువంటి చరిత్ర మీకు. కనీసం ఈ ప్రాంతం నాయకులైనా మరి తెలంగాణ చరిత్రతే బాగుంది. మీకు వచ్చిన సీట్ అండి మొన్న పార్లమెంట్లో పోటీ చేస్తే 2 సంవత్సరాలుగా ఒక సీటు డిపార్టీ దక్కనటువంటి మీ పార్టీ, అది దుబ్బాక మునుగోడు జిహెచ్ఎంసీ ఎన్నికలు, చివరికి మొన్న టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా అభ్యర్థి కరువు అయిన మీరు బీజేపీ ఎప్పుడైతే బీసీ సీఎం అనగానే జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా ఒక బీసీ 2 సార్లు ప్రజా మద్దతుతో గెలవడము, 3వ సారి ప్రధానమంత్రి అవుతున్నాడు, ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి బీసీని చూడలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు రాహుల్ గాంధీ, నెహ్రూ గాంధీ కుటుంబం. అందుకనే కాంగ్రెస్ నాయకులు మణిశంకర్ అయ్యర్ కానీ రాహుల్ గాంధీ సైతం కూడా మోదీ గారి యొక్క పనితీరు మీద విధానాల మీద విమర్శలు చేయకుండా వారి కులం మీద, వారి జాతి మీద, వారు తినే తిండి మీద, కట్టుకునే బట్టల మీద అపహాస్యం చేస్తూ మొత్తం యావత్తు బడుగు బలహీన వర్గాలను బీసీలను అవమానపరుస్తున్న విషయాన్ని కోర్టు కూడా మన శిక్షణిస్తే వారు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ అయ్యడం జరిగింది. దీనికి పెద్దలు, గవర్నీయులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు హాజరయ్యారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు సత్యం. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాము, ఈసారి బీజేపీకి ఇస్తామని చెప్పేసి కూడా ఎక్కడికి పోయినా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా స్థానికేతరులే ఇక్కడ ఎన్నిక కావడం వలన అభివృద్ధి వెనుకబడ్డది. అందుకే స్థానికుని ఈ నల్గొండ బిడ్డను కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం కల్పించాలని అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.